తెలంగాణలో భారీ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచాల ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడింది ఒక గ్యాంగ్. ఎంఆర్ఓ ప్రమేయం లేకుండా 800 మంది నాన్ లోకల్స్ కి వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేశారు, దానికి లక్షల్లో దండుకున్నారు. తెలంగాణలో మరో భారీ స్కామ్ బయటపడింది. రంగారెడ్డి జిల్లా మంచాల ఎంఆర్ఓ ఆఫీస్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం అడ్డదారిలో సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. అనుమానం రాకుండా ఎస్టీపీ ఆపరేటర్ 2 పేరుతో లాగిన్ అయి 3 ఫోన్ నెంబర్లతో భారీ స్కామ్ కి పాల్పడ్డారు. ఎంఆర్ఓ లాగిన్ ఐడి మొదలుకొని సిగ్నేచర్ వరకు విచ్చలవిడిగా వాడేశారు. 800 మంది స్థానికేతరులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికెట్లు మంజూరు చేశారు. కొంతమంది నిందితులు గ్యాంగ్గా ఏర్పడి హైదరాబాద్లోని పలు మీసేవల ద్వారా దరఖాస్తు చేసి ఈ స్కామ్కి తెరతీశారు. అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి నేరుగా ఇంటికే పంపించింది గ్యాంగ్. ఒక్కో సర్టిఫికెట్కి 50,000 రూపాయల నుంచి 5 లక్షలు వసూలు చేసింది. బీఆర్ఏ, డీటీ, ఆర్ఐల రిపోర్ట్ ప్రమేయం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించింది. ఈ స్కామ్ 2022 ఫిబ్రవరి నుంచి 2024 వరకు నడిపించినట్లు తెలుస్తోంది. సుమారుగా 800కు పైగా సర్టిఫికెట్లు జారీ చేసి స్కామ్ కి పాల్పడ్డారు. తహసీల్దార్ డిజిటల్ కీ సంతకంతో గుట్టు చప్పుడు కాకుండా 100ల సంఖ్యలో సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి అమ్ముకున్నారు. జేబులు ఫుల్లుగా నింపుకున్నారు. జిల్లా మైనార్టీ ఆఫీస్ నుంచి మండల కార్యాలయానికి లెటర్ రావడంతో పరిశీలించిన అధికారులు స్కామ్ ను గుర్తించారు. దీంతో తీగలాగితే డొంక బయటపడింది. అర్జీదారులు ఎవరనే దానిపై ఎంక్వైరీ చేయగా నాన్ లోకల్ అంతేలడం, అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. స్కామ్ పై మంచాల పిఎస్లో ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. స్కామ్ లో భాగమైన కంప్యూటర్ ఆపరేటర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మంచాల ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు.